అనగనగా కాంతిపురం అనే నగరంలో జలజయ్య అనే ఒక మందులమ్మేవాడు ఉండేవాడు. ఓ రోజు ఎప్పటినుండో వాడుతున్న అతని చెప్పు మళ్లీ తెగిపోతుంది. దాన్ని చేత్తో పట్టుకుని చెప్పులు కుట్టే నాగయ్య దగ్గరకు బయలుదేరతాడు. వీధిలో అతన్ని చూసి అందరూ నవ్వుతూ ఉంటారు, అతని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అతను అవేమీ పట్టించుకోకుండా నేరుగా నాగయ్య వద్దకు వెళ్తాడు. నాగయ్య, ఈ చెప్పు మళ్లీ తెగిందయ్యా, నువ్వు పోయినసారి సరిగ్గా కొట్టలేదు, అందుకే తెగిపోయింది. తక్కుండా ఉండడానికి అదేమైనా నది మీద కట్టిన ఆనకట్ట ఏడు చెప్పు, నీ కాలికి వేసుకుని అరిగిపోయింది చెప్పు, మళ్ళీ మళ్ళీ తెగుతుంది, నువ్వు మళ్ళీ మళ్ళీ కుట్టించుకోవాలి. అదేనయ్యా, ఎన్నిసార్లు అసలు ఎందుకు తెగుతోంది నా చెప్పు? చెప్పు, నీకు కొట్టడం రావడం లేదా? నువ్వు వాడే దారం మంచిది కదా, నీ వాడకం అటువంటిది. నేను 30 ఏళ్ల నుంచి చెప్పులు కుడుతూనే ఉన్నాను. నా అనుభవంలో ఇన్నిసార్లు ఏ చెప్పుని మళ్ళీ మళ్ళీ కొట్టలేదు. ఈ చెప్పులో నా సూది గుచ్చం స్థలం ఉందా చూపించు. అయినా సరే కొత్తవి కొనకుండా ఇంకా ఇవే వాడుతున్నావు. ఈ చెప్పులు మా ముత్తాతల కాలం నుండి వంశపారంపర్యంగా వస్తున్నాయ్యా, వాటిని ఎలా పడేస్తాను? అవునా, వంశపారంపర్యంగా తీసుకోవాల్సినవి ఇంటి పేరు, పరువు, మర్యాద, పెద్దోళ్ళు మిగిల్చిన ఆస్తిపాస్తులు. అంతేకాని మా నాన్న మొలక కట్టుకుని తాడు, మా తాత తొడుక్కుని చెప్పులు, మా ముత్తాత కుత్తి పోటీల్లో వేసుకున్న లంగోటు కాదు. ఒకవేళ నీకంత ప్రేముంటే వాటిని ఏ పురావస్తు శాఖోళ్ళకో ఇవ్వచ్చు కదా, వాళ్ళే భద్రపరుస్తారు. అంతేగాని ఈ పనికి మళ్ళీ చెప్పులు తీసుకొచ్చి నీకు పనిలో అనుభవం లేదు, నీ దారంలో నాణ్యత లేదు అంటూ నా ప్రాణం తీయడం ఎందుకు చెప్పు? ఇంతలో అక్కడికి ఆ నగరానికి న్యాయాధికారి అయిన కృష్ణయ్య వస్తాడు. ఆ నగరంలో ఏ సమస్య వచ్చినా అందరూ ఆయన్నే సంప్రదిస్తారు. ఆయన సమస్యలకు పరిష్కారం చూపడమే కాకుండా తనకు చేతనైన సహాయం కూడా చేస్తాడు. అందుకనే ఊరందరికీ ఆయనంటే ఎంతో గౌరవం. నాగయ్య, ఈ చెప్పు కరుస్తుందయ్యా, దీని సంగతి ఏమిటో చూడు. కృష్ణయ్య అలా చెప్పగానే చెప్పులు కుడుతున్న నాగయ్య జలజయ్య చెప్పులు పక్కన పెట్టి ముందు ఆ చెప్పులు తీసుకుని వాటి పని మొదలెడతాడు. ఏంటి కృష్ణయ్య గారు, ఊళ్ళో ఎక్కడ చూసినా మీ గురించే చెప్పుకుంటున్నారు, గొప్ప న్యాయాధికారులని, మాట మీద నిలబడే సత్యహరిచంద్రులని, ఏంటి సంగతి? ఆ మాటలకు కృష్ణయ్య ఏమీ మాట్లాడలేదు గాని వెంటనే నాగయ్య అందుకుని ఇలా అంటాడు. మీ గురించి కూడా ఊళ్ళో చెప్పుకుంటున్నారు కదా, మీరు పరమలోబి అని, మీ వ్యాపారంలో బోల్డంత లాభం వస్తున్నప్పటికీ డబ్బు ఖర్చు చేయడం ఇష్టం లేక బెచ్చగాళ్ళు కూడా ధరించిన సింకి బట్టలు వేసుకుంటారని, తలపాగా ఏనాడిదో అది ఎలిసిపోయి ఏ రంగో కూడా తెలియకుండా పోయిందని. అయితే వీటన్నిటికన్నా తమరు వేసుకునే ఈ చెప్పులు అవి బహుపురాతనమైనవని ఎంతోమంది చెప్పులు కుట్టేవాళ్ళు వాటిలో ఎన్ని 100 మేకులు కొట్టారు, వాటికి ఎన్ని తోలు ముక్కలు అదుకెట్టారో తెలియదని, ఏళ్ల తరబడి మరమ్మత్తు పొంది అవి బరువు ఎక్కాయని, ఆ పూసులు చేయడంలో తమరు జలజే కాదు జలగయ్యని ఊళ్ళో వాళ్ళు అందరూ చెప్పుకుంటున్నారు కదా, మరి దీనికి ఏమంటారు మీరు? ఆ మాటలకు కోపం వచ్చిన జలజయ్య మొహం ముడుచుకుంటాడు. అది చూసి కృష్ణయ్య ఇలా అంటాడు. నాగులు, ఒక పెద్ద మనిషిని పట్టుకుని ఏమిటనేసి మాట్లాడుతున్నావు? అయ్యా, ఇవన్నీ నేను మాట్లాడే మాటలు కాదు, మీ కులదైవం ఆ శ్రీకృష్ణుడి మీద ఒట్టు. అసలు మీకు తెలియనివి ఇంకా శానా ఉన్నాయండి. బరువు మోసేవాళ్ళు అబ్బో ఈ మూట జలగేసి ఎప్పుడంత బరువు ఉంది అని సరదాగా అనుకుంటుంటారు. ఎవరికన్నా కడుపులో అజీర్ణం చేస్తే నేను తిన్న తిండి జలగేసి చెప్పుల్లాగా పనిచేస్తుంది అనేవాళ్ళు కూడా ఉన్నారండి. చూడు జలజయ, ఇన్ని మాటలు అనిపించుకునే బదులు ఆ చెప్పులను విసిరిపడేసి కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు కదయ్యా. పోనీ నీ దగ్గర డబ్బులు ఇప్పుడు లేకపోతే చెప్పు, నేనే కొత్త చెప్పుల్ని కొనిస్తాను. అంత దిక్కులేని వాడిని కాదండి నేను. నేను కొనాలి అనుకుంటే నేనే కొనుక్కుంటాను. ఊళ్ళో వాళ్ళదేం పోయింది, 100 రకాలుగా అనుకుంటారు. మా నాయనమ్మ జలజమ్మ, ఆమె గుర్తుగా నా పేరు జలజయ్య అని పెట్టారు. కానీ ఈ ఊర్లో వాళ్ళందరూ ఆ పేరును కాస్త జలగయ్య అని మార్చేశారు. నా వ్యాపారం చూసి కుళ్ళుతో నా మీద లేనిపోని అబద్ధాలన్నీ సృష్టించారు. నా కష్టాలు నాకున్నాయి, ఆ మాత్రం చెప్పులు కొనుక్కోవడం మాకు తెలియదా ఏంటి అని ఆ పెద్ద మనిషి కృష్ణయ్య మీద కోప్పడి నాగయ్య వైపు కోపంగా చూస్తూ జలజయ్య ఇలా అంటాడు. ఈ ఊళ్ళో చెప్పులు కుట్టేవాడు నువ్వు ఒక్కడవే ఉన్నావా ఏంటి అంటూ తన చెప్పులు తీసుకుని చేత్తో పట్టుకుని వెళ్ళిపోతాడు. అయ్యో పాపం, అతని మనసు బాధపడినట్టుందయ్యా. అతనికి సహాయం చేద్దామనుకున్నాను కానీ అవమానించాలి అని కాదు. మీరు ఊరుకోండి అయ్యా, మీకు ఏటి తెలవదు, మీరు ఒట్టా మాయకుల్లో ఉన్నారు. అసలు అతని గురించి ఇంకా చెప్తానేనండి. ఊళ్ళో ఎవరు ఏ కార్యం చేసుకుంటారని ఎదురు చూసి పిలవకపోయినా వాళ్ళు ఇంటికెళ్ళి భోజనం చేసి కుదిరినంత భోజనం మూట కట్టుకుని పాడైనా సరే దాన్నే తింటాడు. పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య షేర్లు నగలు అడుగుతుందని చెప్పి పెళ్లి చేసుకోవడమే మానేశాడు. అతగాడి దగ్గర డబ్బులు లేవనుకుంటున్నారా తమరు? ఇక చాలు చాలు అతగాడి చరిత్ర, ఇలాంటి మనిషిని నేనెప్పుడూ చూడలేదు అని నవ్వుకుంటాడు. ఒకనాడు జలజయ్యకు వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి. ఇతర వ్యాపారస్తులైతే సాటి వర్తకులను పిలిచి విందిస్తారు. కాని జలజయ్యకు అలాంటి అలవాట్లు లేవు కదా. మంచి లాభం వచ్చినందుకు పండగ చేసుకున్నట్టుగా అతి కష్టం మీద ఒక కొబ్బరికాయ కొని గుడికి వెళతాడు. తన అరిగిపోయిన చెప్పులు వేసుకుని వాటిని బయట వదిలి దర్శనానికి లోపలికి వెళతాడు. రండి రండి, మంచి సమయానికి వచ్చారు. ఈరోజు దేవాలయంలో మధ్యాహ్నం అన్నదానం ఉంది, కాసేపు ఉండి తినేసి వెళుదురుగాని అని అంటాడు ఆ గుడి పూజారి. ఆ మాటలు వినగానే జలజయ్య ఎంతో సంతోషించి, హమ్మయ్యా, కొబ్బరికాయ కొన్నందుకు డబ్బులు వృధా పోలేదు, ఈ రకంగా తిరిగి వచ్చేస్తున్నాయి అనుకుంటాడు మనసులో. అన్నదానం మొదలవగానే జలజయ్య శుభ్రంగా తిని అందరూ భోజనం చేసినదాకా ఎదురుచూసి అక్కడ మిగిలిన అన్నం కూరలను అన్నింటినీ మూటగట్టుకుని చాలా ఆలస్యంగా తిరిగి బయటకొస్తాడు. తన చెప్పుల కోసం చూసేసరికి అక్కడ తన చెప్పులు లేకపోగా వాటికి బదులు పచ్చని తోలుతో తయారు చేసిన సరికొత్త చెప్పుల జత కనిపిస్తుంది. ఇలాంటి చెప్పులు జత కొందామని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నాను. ఆ సంగతి తెలిసి ఆ దేవుడే వీటిని నాకు బహుమానంగా పంపినట్టున్నాడు. లేకపోతే ఎవరైనా పొరపాటుగా వీటికి బదులు నా చెప్పులను తొడుకుపోయారో ఏంటి, ఎలా అయితే ఏంటి, మంచి చెప్పులు దొరికాయి అని అనుకుంటూ అతను ఆ కొత్త చెప్పులను కాళ్లకు తొడుక్కుని పరమానందంతో అక్కడ్నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆ రోజు అన్నదానం చేయించిన ఆ ఊరి న్యాయాధికారి కృష్ణయ్య అన్ని పనులు ముగించుకుని బయటకు వస్తాడు. తీరా చూస్తే ఆయన చెప్పులు కనపడవు. కాపలావాడు పరిగెత్తుకుంటూ వచ్చి అంతా వెతికినా చెప్పులు దొరకలేదని చెప్తాడు. అయ్యా, నేనెక్కడే ఉన్నానయ్యా, ఏమయ్యే తెలీదు, నన్ను క్షమించండి అయ్యా అంటాడు భయపడుతూ. ఈ గుళ్ళో నా చెప్పులకి రక్షణ లేకపోతే ఇక మిగతా వాళ్ల సంగతేమిటి? చెప్పుల దొంగలు ఉంటారని నీకు తెలిసే ఉంటుంది కదా. నువ్వు ఇక్కడ కాపలా కాయకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు. అయ్యా, ఈ ఊళ్ళో చెప్పుల దొంగలు లేరయ్యా. ఈ పని దొంగలు చేసింది కాదు, జలజయ చేసి ఉంటాడని నా అనుమానం. అయ్యా, నీకెలా తెలుసు అతనే ఈ పని చేశాడని? అయ్యా, ఈడ అన్ని చెప్పుల మధ్యన అతని చెప్పులు కూడా పెట్టాడు. అవి కంపు కొడుతూ ఉన్నాయే, అందుకని వాటిని ఓ మూలగా పెట్టాను. అవి ఎక్కడే ఉన్నాయంటే అతను వీటిని వదిలేసి మీ చెప్పులు వేసుకెళ్ళిపోయి ఉంటాడయ్యా. అతని చెప్పులు కనపడకపోతే ఆరా తీయాలి, కాని కనిపించిన చెప్పులు వేసుకెడతాడా? అతన్ని పట్టుకుని నా వద్దకు తీసుకురండి అని చెప్పి కృష్ణయ్య చెప్పులు లేకుండానే బొట్టికాళ్లతో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. గుడి దగ్గర కాపలా వ్యక్తి జలజయ్యను వెతికి పట్టుకుంటాడు. చెప్పులతో సహా అతన్ని తీసుకువచ్చి న్యాయాధికారి ముందు ప్రవేశపెడతాడు. ఏమిటి జలజయ్య, నీ లోక ప్రసిద్ధమైన చెప్పులు వదిలేసి నా చెప్పులెందుకేసుకున్నావు? ఆ మాట వినగానే జలజయ్యకు గుండె జారిపోతుంది. అయ్యా, ఇవి తమరి చెప్పులని నిజంగా నాకు తెలీదు. తెలుసుంటే ఆ పని చేసేవాడిని కాదు. అంటే నావి కాకుండా వేరే వాళ్ళవైతే తీసుకుని వెళ్లేవాడివనేగా నీ అర్థం? అయ్యా, నా ఉద్దేశం అది కాదు, తమరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు జరిగిందేంటంటే అని జలజయ్య ఏదో చెప్పబోతూ ఉండగా, చెప్పులు దొంగిలించడమే కాకుండా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటావా? ముందు ఇతన్ని బంధించి ఖైదులో పెట్టించండి అంటాడు న్యాయాధికారి. వెంటనే అతన్ని అక్కడి నుండి తీసుకువెళ్లి ఖైదు చేస్తారు. ఆ తర్వాత జలజయ్య జైలు అధికారులను బ్రతిమాలి వారికి పెద్ద ఎత్తున లంచం ముట్టజెప్పి మళ్లీ న్యాయాధికారిని కలిసి, అయ్యా, తప్పు జరిగిపోయింది, జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను, తమరు దయతలచి నన్ను విడిపించండి అని ఏడుస్తూ కాళ్లు పట్టుకుంటాడు. అప్పుడు అతను జాలిపడి వదిలేస్తాడు. మొత్తానికి జలజయ్య అలా బయటపడతాడు. ఇంత జరిగాక అతనికి తన చెప్పుల మీద చాలా ఆగ్రహం వస్తుంది. వాటిని తీసుకుపోయి ఓ నదిలో పారేసి వాటి పీడ వదిలించుకుంటాడు. అయితే అవి అంత సులభంగా వదిలే చెప్పులు కావు కదా. కొద్ది రోజుల అనంతరం కొందరు జాలార్లు నదిలో చేపలు పట్టడానికి వల వేస్తారు. వలను లాగేటప్పుడు వారికి చాలా బరువుగా అనిపిస్తుంది. తీరా తీసి చూస్తే అందులో జలజయ్య చెప్పులుంటాయి. ఆ చెప్పుల మేకుల మూలాన వలతాళ్లు చాలా చోట్ల తెగిపోయి ఉంటాయి. వారా చెప్పులను జలజయ్య దుకాణానికి తీసుకువచ్చి, నీ కంపుకొట్టే చెప్పులు పవిత్రమైన నదులు పడతావా? ఆటి వల్ల మాకు ఎంత నష్టం జరిగిందో చూసావా? ఎవరయ్యా మీరు? నా చెప్పులు నేను నదిలో వేస్తాను, సముద్రంలో వేస్తాను, అడగటానికి మీరెవరు? మీకు వల వేయడం చేత కాకపోతే వాటిని చింపుకుని తప్పు నా మీదేస్తారా అని వాళ్లను తిడతాడు. ఆ మాటలకు వారికి కోపం వచ్చి నానా తిట్లు తిడుతూ వాటిని దుకాణంలోకి గిరాటు వేస్తారు. ఆ చెప్పులు తగలటం వల్ల జలజయ మందుల సీసాలు కొన్ని కింద పడి పగిలి చాలా నష్టం జరుగుతుంది. జలజయ దుఃఖం వర్ణనాతీతం. ఆ చెప్పులను నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టి తన దొడ్లోకి తీసుకుపోయి పాతిపెట్టడానికి గోయితవుతాడు. జలజయ పైన చాలా కోపంగా కసిగా ఉన్నవాడొకడు ఆ సంగతిని కనిపెట్టి న్యాయాధికారి వద్దకు వచ్చి ఇలా అంటాడు. అయ్యా, జలజయ్య అధికారులకు తెలపకుండా తన దొడ్లో ఏదో నీది తవి తీసుకున్నాడయ్యా అని ఫిర్యాదు చేస్తాడు. జలజయ్య పరమలోభి అని అందరికీ తెలుసు కనుక అధికారి ఆ ఫిర్యాదును నమ్మి అతన్ని పిలిపిస్తారు. తనపై ఫిర్యాదు విన్న జలజయ్య ఆశ్చర్యపోయి ఇలా అంటాడు. అయ్యా, నేను నా చెప్పులను పాతి పెట్టడానికి గొయ్యి తవ్వాను, అంతేకాని నా పెరట్లో ఎటువంటి నిధి లేదు. కావలిస్తే మీరు స్వయంగా వచ్చి చూడండి అనంటాడు. ఆ మాటలకు న్యాయాధికారికి కోపం వస్తుంది. పాడు పని నువ్వు చేసి నన్నే స్వయంగా వచ్చి నీ ఇల్లు సోదా చేయమంటావా? ఎంత ధైర్యం నీకు! ఇతన్ని ఇప్పుడే ఖైదు చేయండి అంటాడు అధికారి. జలజయ్య మళ్లీ న్యాయాధికారిని బ్రతిమలాడుకుని మళ్లీ ఇటువంటిది జరగదు అని ప్రమాణం చేసి చెప్పిన మీదట అధికారి అతన్ని వెళ్లనిస్తాడు. ఇక ఆ రోజు నుండి జలజయ్యకు నిద్ర పట్టదు. తన చెప్పుల మీద తీవ్రమైన కోపం వస్తుంది. చెప్పులను తీసుకుని నగరం దాటి దూరంగా వెళ్లి ఒక కాలువలో విసిరేసి, హమ్మయ్య, ఇక ఇవి నా కంట పడవు, నేను వీటిని పడేసిన సంగతి ఎవరికి కూడా తెలియదు. మొత్తానికి ఈ పాపిష్టి చెప్పుల పేడ ఈ రోజుతో నాకు విరగడయ్యింది అని అనుకుంటూ ధైర్యంతో ఇంటికి తిరిగి వస్తాడు. కాని ఆ కాలువ మీద ఒక మరపడవ ఉంటుంది. జలజయ్య చెప్పులు కొట్టుకుపోయి మరపడవ యంత్రంలో చిక్కుకుపోవడంతో అది కాస్త ఆగిపోతుంది. అప్పుడు ఆ చెప్పులు బయటికి తీసిన ఆ మర యజమాని వాటిని జలజయ్య చెప్పులుగా గుర్తించి అతని మీద నష్టపరిహారం కోసం న్యాయాధికారి వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తాడు. నీ చెప్పుల వల్ల అతనికి ఎంతో నష్టం జరిగింది, జైలుకు వెడతావా, అతను అడిగినంత జరిమానా కడతావా అని అంటాడు న్యాయాధికారి. అందరి ముందు ఏడిస్తే బాగోదని ఏడుపు ఆపుకుని, అయ్యా, నా చెప్పుల వల్ల నష్టం జరిగింది కాబట్టి నేను జరిమానా కడతానయ్యా అని పెద్ద ఎత్తున జరిమానా కట్టిన జలజయ్య అక్కడి నుండి వచ్చేసి ఇంటికి వెళుతూ తన మనసులో ఇలా అనుకుంటాడు. ఈ పాపిష్టి చెప్పులను ఎలా వదిలించుకోవాలో తెలియటం లేదు అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ తన ఇంటి డాబా మీదకు వెళ్లి చెప్పులను పెట్టగోడపై ఉంచి తాన గోడపై కూర్చుని ఆలోచనలో పడతాడు. ఇంతలో పొరపాటున తన చెయ్యి తగిలి అవి దురదృష్టవశాత్తు ఆ సమయానికి ఆ డాబా కింద నుండి అటుగా వస్తున్న ఒక వృద్ధురాలి నెత్తిమీద పడి ఆమె కాస్త అక్కడికక్కడే ప్రాణం విడుస్తుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రజలంతా ఆ చనిపోయిన ముసలామె చుట్టూ గుమిగూడుతారు. అంతలో అక్కడికి కొందరు అధికారులు వచ్చి జలజయ్యను మళ్లీ న్యాయాధికారి ముందు ప్రవేశపెడతారు. నీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా నువ్వు మళ్లీ మళ్లీ అదే తప్పు చేసి నా ముందుకు వస్తున్నావు. ఈసారి నిన్ను క్షమించను. వెంటనే ఇతన్ని బంధించి చెరసాల్లో పెట్టండి అని ఆదేశిస్తాడు న్యాయాధికారి. ఆ మాటలకు బెదిరిపోయిన జలజయ్య వెంటనే చనిపోయిన ఆ వృద్ధురాలి బంధువులతో ఇలా అంటాడు. మీ బామ్మ చనిపోవడం నా వల్ల జరిగిన తప్పిదమైతే కాదు, కానీ దానికి పరిహారంగా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. దయ ఉంచి మీరు నాపై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోండి అని వేడుకోవడంతో వారు దానికి అంగీకరిస్తారు. వెంటనే జలజయ్య వారికి పరిహారం చెల్లించి జైలు అధికారులను, న్యాయాధికారి కృష్ణయ్యను కాళ్లా వేళ్లా పడి బ్రతిమలాడుకుని ఆ శిక్ష నుండి కూడా బయటపడతాడు. ఇక ఆ రోజుతో జలజయ్యకు జ్ఞానోదయమవుతుంది. మరుసటి రోజు ఉదయమే తన చెప్పులను తీసుకుని న్యాయాధికారి కృష్ణయ్య వద్దకు వచ్చి వాటిని ఆయన ముందు పెట్టి ఇలా అంటాడు. మహాప్రభు, ఈ దిక్కుమాలిన చెప్పులు నా కొంప గుల్ల చేశాయి. వీటి మూలంగా నేను బేకారినైపోయాను. మీరు చెప్పినట్టు ఆ రోజే వీటిని పారేస్తుంటే ఇంత నష్టం జరిగేది కాదు. నేను తమకు విన్నవించుకునేది ఏంటంటే, ఈవేళ నుంచి నాకు ఈ చెప్పులనేవి లేవు. నేను జీవితంలో ఇక ఎప్పుడు చెప్పులు వేసుకోను. ఈ చెప్పుల వల్ల ఎవరికైనా ఇక ముందు నష్టం జరిగితే నేను దానికి జవాబుదారిని కాను. ఈ సంగతి తమరు చట్టరీత్యా గుర్తించగలరని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు, నేను ఈ రోజు నుండి నా పిసినారితనాన్ని పూర్తిగా వదిలేసి దాన ధర్మాలు చేస్తూ సుఖంగా బ్రతకాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఆ న్యాయస్థానంలో ఉన్న మిగిలిన అందరితో పాటు కృష్ణయ్య కూడా విరగబడి నవ్వుతాడు. అలా ఆ పాత చెప్పులు పిసినారి జలజయ్యకు గుణపాఠం నేర్పిస్తాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.